చైల్డ్ సైకాలజీ సుమారు 22 సీడీలు నాకు గొంతుతో ఉన్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ సెల్ మ్యానీ అనే సీడీ కూడా ఉంది. మీ బాబుని లేదా మీ పాపని మా దగ్గర తీసుకురండి, మేము అలవాటు మానిపిస్తాం. ఒకటి. రెండోది, స్కిల్స్ నేర్చుకోలేదు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. పిల్లల్ని పెంపకడం అనేది ఒక ఒక ఆర్ట్, ఒక సైన్స్. 10 ఏళ్ల క్రితం పిల్లల పెంపకం వేరు, ఇప్పుడు పిల్లల పెంపకం వేరు. మన అమ్మ నాన్న మనల్ని పెంచినట్టుగా మన పిల్లలు పెంచుదాం అంటే కుదరదు. ఎందుకంటే అమ్మ నాన్నకి టీవీలు తెలియదు, సెల్ ఫోన్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఆ సైబర్ పొల్యూషన్ అంటాం దీన్ని, విశృంఖలంగా రకరకాల పొల్యూషన్స్ మన మీద ప్రయత్నిస్తున్నాయి. టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, రకరకాల ట్యాబ్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, వీటి నుంచి బయటపడాలి. కాబట్టి మనం ఇంకొక ఆలోచన తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మా ఇది రీసెంట్ గా మా అబ్బాయిని ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయించాం. ఓకే. హలో. హా చెప్పండి, వింటున్నాను. ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయించాం. అప్పటి నుంచి వీడు 10th వరకు బాగానే ఉండేవాడు అండి. అంటే మేము ఏం చెప్పినా నాన్న ఇది కాదు, నాన్న అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అంటే. ఓకే ఓకే. రీసెంట్ గా ఇంటర్ ఎప్పుడైతే జాయిన్ చేయించామో అప్పటి నుంచి వీడు సినిమాకి వెళ్తానంటాడు. ఓకే. అంటే చచ్చిపోతాను వెళ్ళకపోతే నా సంగతి చూస్తారు మీరు, నేనేమైపోతానో చూడండి అంటే. ఓకే. అంటే వాడు ఏది కావాలంటే అది చేయకపోతే ఒక బెదిరింపు ద్వారానే చచ్చిపోతాను అని అంటాం. లేకపోతే ఫేస్బుక్ లో నేను 2 డేస్ నో మోర్ అంటాం. బాగా చేస్తున్నాడు. అవునండి అవునండి. నేను చెప్తానండి, అది మన ఏమన్నా వద్దు అని అంటే ఏమైనా అయిపోతాడేమోనని ఒక రకమైన భయం. రైట్. అలా వెళ్ళకోకుండా ఉంటేనే బయటకు వెళ్తే ఎలా పాడైపోతాడేమోనని ఒక రకమైన ఇది ఫీలింగ్ వస్తుంది. అవునండి, మీరు చెప్తున్న బాధలు అందరికీ నేను చెప్తానండి. ఇప్పుడు దీన్ని శాండ్విచ్ పద్ధతి అంటాం. ఏంటో ఒక విధంగా అరకత్తెరలో పోక చక్క అంటే అలాగైపోయిందండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇది తన మాట నెగ్గించుకోవడం కోసం ఏదో ఒక దాన్ని చేయడం, అటెన్షన్ సీకింగ్ డివైసెస్ అంటారు. అటెన్షన్ సీకింగ్ డివైసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అత్తగారితో గొడవ వచ్చింది, మొగుడు పట్టించుకోవడం లేదు, కాబట్టి కడుపు నొప్పి బాబో అని అంటుంది పిల్లం. అదే పద్ధతిలో పిల్లలు కూడా అమ్మ నాన్నలు తన మీద దృష్టి పెట్టడం కోసం తనకి ఏదన్నా ఒక యథా పని చేస్తే ఆటోమేటిక్గా నీకు నమస్కారం బాబు అలాగే చేస్తాం అనిపించడం కోసం, ఆ కాన్సన్ట్రేషన్ చేయడం కోసం కొన్ని పనులు చేస్తారు. దాంట్లో ప్రధానమంది టెంపర్ టాంటమ్స్ అంటారు, అలగడాలు, ఫోన్లు ఎత్తపోవడాలు, నో మోర్ అని పెట్టడాలు, చచ్చిపోతాను బెదించడాలు, హిస్టరికల్ పర్సనాలిటీలు కూడా అటెన్షన్ సీకింగ్ డిజార్డర్స్ ఉంటాయి. తన మాట నగ్గించుకోవడం కోసం ఏ పనైనా చేయడానికి ఇది. సాధారణంగా వీళ్ళు చచ్చిపోయే ఉద్దేశం ఉండదు, కానీ ఇలా బెదిరిస్తే తన పనులు అవుతాయి అన్న ఉద్దేశంతో మొదలు పెడతారు. కానీ 1 or 2 అటెంప్ట్స్ అయినప్పుడు అనుకోకుండా యాక్సిడెంటల్గా సూసైడ్ అటెంప్ట్ విల్ బి ఓవర్, నిజం అవ్వచ్చు కూడా. అందువల్ల వాళ్ళకి ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టుగానే మనం ఉంటే, మనం వాళ్ళని పట్టించుకుంటున్నట్టుగానే ఉంటే వాళ్ళు ఇంకా 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 ఎక్కువ చేస్తుంటారు. పట్టించుకున్నట్టు లేనంత వరకు వాళ్ళు ఒక దప్ప పెంచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు ఉన్న మా మాట వినడం లేదని ఎప్పుడైతే గమనించారో ఆటోమేటిక్గా వాళ్ళు మన పద్ధతికి అలవాటు పడతారు. నీకు అవసరమైంది ఏదైతే ఉందో అది చేస్తాం, కానీ అనవసరమైంది ఏది చేయమని మొదటి నుంచి పేరెంటింగ్లో మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. వాడికి ఐఫోన్ కలితే ఐఫోన్, ఏది కలితే అది కొనిపించడం కాదు. అది వాడికి ఎంత అవసరం అంత పాకెట్ మనీ ఇవ్వడం, అంతకుమించి ఏది జరిగినా సరే వేస్ట్. ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేయాలండి. దీనికి మంచి మంచి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే సీడీ ఉంది, అలాగే టెంపర్ టాంటమ్స్ అనే సీడీ కూడా ఉంది, హిస్టీరికల్ పర్సనాలిటీ కాబట్టి హిస్టీరియా సీడీ ఉంది, సూసైడల్ ప్రివెన్షన్ థెరపీ అనే కూడా సీడీ ఉంది. ఈ సీడీలు మీరు తెప్పించుకుని ముందు వినండి. పిల్లలు ఎలా పెంచ బెటర్ పేరెంటింగ్ అనే సీడీ కూడా ఉంది. ఈ సీడీలు వినడం వల్ల ముందు మీ అబ్బాయితోటి మీ అమ్మాయితోటి ఎలా డీల్ చేయాలో మీకు అర్థమవుతుంది. అమ్మ నాన్న పిల్లల బుక్ చదవండి. ఓకే, నమస్తే. ఓకే, ఇలాగే ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు పిల్లల కారణంగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పిల్లల కారణంగా బీపీలు వస్తున్నాయి, పిల్లలు కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం, పిల్లలు కాకుండా కీళ్ళనొప్పులు వస్తుంది. కారణం ఏంటంటే ఏడిపించి తినేస్తున్నారు పిల్లలు అంటున్నారు. ఆ ఏడిపించడం కారణం మొదటి నుంచి మన అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు ఒక తప్పు చేసినప్పుడు ఒక కొట్టాం మాట విన్నాడు, రెండో రోజు అదే తప్పు చేస్తే అదే దెబ్బ కొట్టాం వినడు, అంతకంటే పెద్ద దెబ్బ కొట్టాలి, మూడో రోజు మళ్ళీ కొట్టాం దెబ్బ సరిపోదు ఎందుకంటే పెద్ద దెబ్బ. కొన్ని రోజులకి సైజ్ ఆఫ్ పనిష్మెంట్ పెరిగి కొలిది, కొడతావా కొట్టు, కొట్టడం నీకు అలవాటా కదా అని బాడీ ఇచ్చేస్తాడు. రెబెలియనిజం. ఈ రెబల్స్గా మార్చింది తల్లిదండ్రులే. కొట్టడం తప్పు, తిట్టడం తప్పు, ఎదరోళ్ళ ముందు ఏమీ అర్చ్ చేయకుండా మనం ఉండాలి. ఎప్పుడైతే ఎదరోళ్ళ ముందు అర్చ్ చేస్తారో వీడు ఎదురు తిరుగుతాడు. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అలా వాకింగ్కి వెళ్తానో, ఏదో రైతు బజార్కి వెళ్తానో, డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తా, అమ్మ ఉన్నప్పుడు నాన్న చెప్పకూడదు, నాన్న ఉన్నప్పుడు అప్ప చెప్పకూడదు. అమ్మ నాన్న కూడా పరాయి వాళ్ళే ఒకరు మాట్లాడేటప్పుడు. కాబట్టి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు విడిగా బాబును పాపను తీసుకెళ్ళి ముద్దుగా
ఇదమ్మా ఇలా జరుగుతుందని చెప్పాలి. అంతేగాని నా మాట వినవా, నా అమ్మో నాన్న అంటే నేను కాల్చి చచ్చిపోతాను, నేను ఫీజు కట్టపోతే అడుక్కు తినడం కూడా పనిచే వేదావా నాన్న మాట్లేది, నిన్నని చంపేద్దా నేనన్నా కాల్చి చేస్తాను అమ్మ డైలాగులు. ఈ డైలాగులు పెరిగకొలది నువ్వు చావు అనే పొజిషన్కి వచ్చేస్తుంది. ఈ సైకలాజికల్ ట్రామా పెరుగుతుంది అమ్మ నాన్న పిల్లల్లో. చాలా క్లియర్గా ఇవన్నీ రాశానండి, అది చదవండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే నా దగ్గర తీసుకురండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేసే పూచి నాది. నమస్తే. అసలు అమ్మ నాన్నలకి పిల్లలు ఎందుకు సీక్రెట్లు చెప్పడం లేదు? ప్రతి సీక్రెట్ వాళ్ళ ఫ్రెండ్స్గా చెప్తున్నాడు, మనకెందుకు చెప్పడం లేదు? మన అమ్మ నాన్నలా బిహేవ్ చేస్తున్నాం కాదు. చాణుక్యుడు ఏమంటాడంటే, పుట్టిన వెంటనే రాజుగా చూడు, ఒక వయసు వచ్చాక సేవటగా చూడు, టీనేజ్లోకి వచ్చాక మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ టీనేజ్ చైల్డ్ అంటాడు. మీ పిల్లలతోటి నువ్వు స్నేహం చేయి టీనేజ్లోకి వచ్చేటప్పటికి. స్నేహితుడు అయినప్పుడు స్నేహితుడా స్నేహితుడు అని పాట ఉంది చూసారా? ఎప్పుడైతే నువ్వు హితుడు అయినావో అన్ని సీక్రెట్లు నీకే చెప్తాడు. అమ్మాయి బీటేసిన సీక్రెట్ దగ్గర నుంచి ఏదన్నా తప్పు చేస్తే తప్పు కూడా చెప్తాడు. నిన్ను నమ్మాలంటే అమ్మ నాన్నల రోల్ వదిలేసి స్నేహితుడు రోల్లోకి రా. నీతోటే ఫేస్బుక్లో ఉంటాడు, నీతోటే కబుర్లు చెప్తాడు, నీతోటే అన్ని విషయాలు సెక్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు మాట్లాడతాడు. అప్పుడు నీ మాట వెనక ఎవరి మాట వింటాడు? ఓకే, వ్యూవర్స్ అయినా కాల్స్ ఉంటే చేసుకోండి, లేదనుకుంటే ఐ విల్ కంటిన్యూ ద సైకాలజీ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రవర్తన సమస్యలో కాంటాక్ట్ డిజాటిస్. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే కొడుకు బైక్ స్పీడ్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్, సినిమా హీరో కొడుకు అవుటర్ రింగ్ రోడ్లో స్పీడ్గా డ్రైవ్ చేసి యాక్సిడెంట్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు వస్తున్నాయంటే మన ఎడ్రినల్ ఫ్లో బ్లడ్లో ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్లో కంజంప్షన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా తెలియకుండా దేని మీద దాని మీద చూపించాలి. ఈ ర్యాష్గా డ్రైవ్ చేయడం మరొకటి కూడా మ్యానిక్ ఫీచర్లో ఎక్కువగా ఉంటాయి. నా అంతవాడు లేడనే భావం, యాక్సిడెంట్ ప్రోన్ పర్సనాలిటీ. ఇవన్నీ తల్లిదండ్రులు ముందు అర్థం చేసుకోవాలి. నేను చాలా బిజీ అండి, ఐఎమ్ బిజీ విత్ మై వర్క్స్, ఐ బిజీ విత్ మై పాలిటిక్స్, ఐ బిజీ విత్ మై బిజినెసెస్ అన్నాం అనుకోండి, వాడు బిజీలో వాడుంటాడు. తల్లిదండ్రులు మేము డబ్బు ఇస్తున్నాం కాబట్టి మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనుకుంటారు, అది కుదరదండి. మేము అన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అది కూడా కుదరదు. ఎందుకంటే కావాల్సింది వాళ్ళకి ఒక కొన్ని నిమిషాలు టైము. ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నగారికి వెళ్తాడు, నాన్న నీకు కన్సల్టేషన్ ఫీజు ఎంత? నాన్న ఎప్పుడు కూడా అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి టైం స్పేర్ చేసేది కాదు. ఎంత అని అడుగుతాడు, నాకు ఇంత 300 ఇంత డాలర్స్లో అమెరికాలో జరిగింది. వన్ ఫైండ్ కొంచెం డబ్బు పోగు చేసుకుని ఆ $300 $250 లేక కన్సల్టేషన్కి ఇచ్చి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే ఈ పగుంట అరగంట నీ టైం నాకు కావాలని. హలో, నమస్తే సార్. క్రాంతి గారు నమస్తే, చెప్పండి. సార్, మా పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ 2nd class చదువుతున్నాడు. అతను ఇప్పటి వరకు మా బాగానే 1st rank అది వచ్చేది, స్కూల్ 1st వచ్చేది ఇప్పటి వరకు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం కార్టూన్ నెట్వర్క్ ఎక్కువగా చూస్తున్నాడు, బెంటెన్ అనే సిరీస్ వస్తుంది చూస్తున్నాడు. నేను బెంటెన్ అది ఇది అని తనలో తను ఆడుకుంటూ ఉంటాడు. అంటే మేము అది పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ మధ్యన మిగతా విషయాలు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు సరిగా ఇప్పుడు స్టడీస్ కొంచెం డిగ్రేడ్ అయినాయి. స్కూల్ 1st అలా ఇప్పుడు క్లాస్ 1st వరకు వచ్చేసింది. ఇంకా అలా ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా తగ్గిపోతున్నాయేమో అని భయం ఉంది. దీనికి ఏమైనా పరిష్కార మార్గం? ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ $250 దాచుకున్నాక అప్పుడు కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి డాక్టర్కి వెళ్తాడు. ఇదేంటో నువ్వు కన్సల్టేషన్ ఇచ్చావంటే నాన్న ఏనాడే నువ్వు టైం స్పేర్ చేసావా? నీ టైం నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను. అమ్మ నాన్నలు ఇవ్వాల్సింది టైం అండి, గుడ్ క్వాలిటీ ఆఫ్ టైం. ఆ టైం ఇస్తే డెఫినెట్గా పిల్లలు షేర్ చేసుకుంటారు, కేరింగ్ ఉంటుంది. ఈయన చెప్పాడు ముందు స్కూల్ 1st వచ్చింది, తర్వాత క్లాస్ 1st తీర్చాడని. ఫ్లక్చుయేషన్స్ కామన్ అండి, మనం విపరీతంగా భయపడిపోవాలి, యాంగ్జైటీ పడిపోవాల్సిన అవసరం లేదు. దీన్ని పేరెంటల్ యాంగ్జైటీ అంటారు. పిల్లలు చెడిపోతారనే అనే భయంతో విపరీతం టెన్షన్కి గురవుతున్నారు తల్లిదండ్రులు. అయితే డెఫినెట్గా ఆ కార్టూన్ నెట్వర్క్లు ఇటువంటి వాటికి ఒక ఆ రేసింగ్ గేమ్స్ రేసింగ్ రైట్ కానీ ఫైటింగ్ వాటికి కానీ కాకుండా ఆదర్శవంతమైన ఏమన్నా చెప్పి ఏమన్నా ఉంటే ఒక అరగంట మనం పర్మిషన్ ఇవ్వచ్చు, అంతకుమించి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. అంత వర్కు చేయడానికి అలవాటు చేయాలి. టూనప్ ఇందాక మన టైం ప్రసన్న గారి పిల్లల కోసం చెప్పిన టైం మేనేజ్మెంట్ ఎలా స్లాట్లు బుక్ చేసామో అదే విధంగా టైం మేనేజ్మెంట్ స్లాట్లు కన్నా బుక్ చేస్తే ఈ టైం చదువుకోవడం, ఈ టైం ఆడుకోవడం, ఈ టైం ఆడుకోవడం కూడా పంపాలి ఫిజికల్ యాక్టివిటీ. అంచేత స్కూల్ 1st నుంచి కాలేజ్ 1st వచ్చాడంటే మళ్ళా స్కూల్ పడ్డ పడ్డట్టు విరుగుడు కొట్ట విరుగుడు పరుగుడు కొట్టకని చెప్పేసి
ఏమైనా సరే చదువులో గొప్ప వాళ్ళు అవుతారు, కానీ ఇటువంటి అలవాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఆ కంప్యూటర్ కానీ ఈ టీవీలు కానీ ఎంత అవసరం అంతకుమించి చూడకుండా జాగ్రత్త పడడం చాలా 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 ప్రతి తల్లిదండ్రులకు అవసరం. అలాగే పూర్తిగా కట్టేశారనుకోండి పక్కింట్లోకి వెళ్ళి చూస్తారు అది. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఈరోజు చైల్డ్ సైకాలజీ గురించి తెలుపుకొని వచ్చే వారం మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ, సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేదే, అందరూ బాగుండాలనే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇది. సర్వే జనే సుఖుల భవంతుల ప్రోగ్రామ్. ఎక్కడ ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్యకి ఎవరి ప్రాబ్లం యాజ్ ఎ సొల్యూషన్ అంటారు. ప్రతి సమస్యకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా మీలో మీరు కుమిలిపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత రకరకాల బాధలతోటి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కీప్ వాచింగ్, నా వెబ్సైట్లకు వెళ్ళండి, నా ఫేస్బుక్ కనెక్ట్ అవ్వండి, నా బ్లాగ్స్ కింద అవన్నీ కూడా కింద మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా సరే నా నెంబర్ కాల్ చేయండి, 924-662-7004 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను రావండి. లేదంటే నా కౌన్సిలింగ్ కాలంలో www.ప్రాంతిక.com వచ్చి మీ క్వారీని రాసి నాకు సబ్మిట్ నొక్కని నాకు వస్తుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగుంటారు, బాగుండి తీరుతారు. నమస్తే. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి VIP విధాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును.